వకులమాత వరాహస్వామికి శ్రీనివాసుని ప్రేమ వివరాలు తెలిపి ఆశీర్వాదం తీసుకుని శేషాద్రి నుండి బయలుదేరి నారాయణపురం చేరుకుంది. ఆకాశరాజు అంతఃపురంలోకి ప్రవేశించి ఆకాశరాజును ధరణిదేవిని కలుసుకుంది. ఆకాశరాజు ధరణిదేవి వకులమాతకు నమస్కరించి అతిథి మర్యాదలు చేశారు. తల్లి, నీవు యోగి వలె కనబడుతున్నావు, నీ నివాస స్థానం ఏది, ఏ కార్యార్థివై ఇచ్చుటికొచ్చితివని అడిగారు. అందులో వకులమాలిక, రాజా, ఈ సమీపంలో ఉన్న శేషాచలం నందు నేను నివసిస్తున్నాను. నా నామధేయము వకులమాలిక, నా కుమారుని పేరు శ్రీనివాసుడు. నా కుమారుడు 3 లోకములను ఏలగలిగిన శక్తి సంపన్నుడు. ప్రస్తుతం అతనికి శరీర సంపదలు దూరమై ఉన్నవి. నా కుమారుడు మీ పుత్రిక పద్మావతిని చూసి ప్రేమించాడు. అతడు పద్మావతిని వివాహమాడాలనుకుంటున్నాడు. అందులకై ఇచ్చటికి వచ్చితిని. అతడు శ్రీహరి అంశం కలవాడు. మీ పుత్రికను మా చిరంజీవికిచ్చి వివాహం గావించుచో మీరు ధన్యులవుతారు, అలాగే పరమ పవిత్రులవుతారు అన్నగానే ఆకాశరాజు ధనదేవి మహా ఆనంద భరితులై, మాతా, మా పెద్దలందరికీ తెలియజేసి మీకు మేము తెలియజేస్తాం అని చెప్పగా రాజదంపతులను వకులమాలిక ఆశీర్వదించి అచ్చటి నుండి శేషాచలమునకు వెళ్ళిపోయింది.